हरि ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः दिवत्म स्वरूपुलारा इप्पटि वरकु मनं एन्नो मंत्र साधनलु एन्नो चेप्पुकुन्नां इप्पुडु विद्वेषण विद्य विद्वेषण अनेदि नालुगव तरगतिगा भावించాలి ఎందుకంటె మనం తంత్రయోగంలో సత్కర్మలు అనే ప్రసంగమును చెప్పి ఉన్నాం అది వింటే మీకు పూర్తిగా అర్థం అవుతుంది మొదటిది శాంతి కర్మలు రెండవది వశీకరణం మూడవది స్తంభన నాలుగవది విద్వేషణ విద్వేషణ విద్య యొక్క ముఖ్య ఉద్దేశము శత్రువులను మనం అధిగమించలేనప్పుడు శత్రువులను సంహరించే శక్తి మనకు చాలనప్పుడు లేక శత్రువుకి మనం అలజడి సృష్టించేందుకు శత్రువుని ఇంకో శత్రువుని మధ్య తగాదాలు పెట్టడమే విద్వేషణ యొక్క ముఖ్య ఉద్దేశం విద్వేషణ అంటే మన శత్రువు ఎవరు ఉన్నారో వారికి ఇంకొకరికి తగాదాను కల్పించడం ఆ శత్రువుతో పోరాడేందుకు మనకు శక్తి చాలనప్పుడు లేక మనం ఎందుకు ప్రత్యక్షంగా అతనితో పోరాడాలి అనే ఉద్దేశం మనకు ఉండేటప్పుడు ఇంకో శక్తివంతునితో మన శత్రువునికి విద్వేషణ కల్పించి వారిద్దరి మధ్య తగాదాలు సృష్టించడమే విద్వేషణ విద్య యొక్క ముఖ్య ఉద్దేశం దివ్యాత్మ స్వరూపులారా విద్వేషణ విద్య చేసేటప్పుడు గురువు సమక్షంలో గురువు ఆధీనంలో గురువు యొక్క ఆజ్ఞపై అనుగ్రహంపై చేయవలసి ఉంటుంది ప్రత్యక్షంగా చేయటకు ఇది వీలు పడదు ఎందుకనగా ఈ విద్యలు కఠినమైన క్రూరమైన కష్టమైన విద్యలు హైందవ సనాతన ధర్మంలో నిర్దేశించబడిన విద్యలు మీకు అందిస్తున్నామే తప్ప అవి ప్రత్యక్షంగా మీరు చేసేందుకు వీలు పడదు ఈ విద్యలు చేసేటప్పుడు తప్పనిసరి గురువు యొక్క ఆధ్వర్యంలోనే ఈ విద్యలు చేయాలి దివ్యాత్మ స్వరూపులారా మనం విద్వేషణ విద్యల గురించి చెప్పుకుంటున్నాం విద్వేషణ విద్య దేనికి చేయాలి ఎందుకు చేయాలి ఆ మాత్రం అవగాహన మీకు ఉంది అది లేనప్పుడు ఈ విద్య గురించి మీరు కనీసం చూడడం కూడా చూడరు అయినంత వరకు అవగాహన పెంచుకోండి తర్వాత విద్యలను చేయండి ఎందుకనగా మన హైందవ సనాతన ధర్మంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది అని మేమే చెప్తున్నాం కాబట్టి ప్రతి సమస్యకు పరిష్కారం కూడా మేమే చూపిస్తాం సాధించగలిగి సాధిస్తే మీరు మీ జీవితంలో దిగ్విజయ యాత్రలు చేయగలరు దానిలో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ మా మీద మీకు సందేహం ఉన్నా పర్వాలేదు గాని మంత్రములపై శాస్త్రములపై వైదిక విధానంపై ఎటువంటి అవిశ్వాసం పెట్టుకుని ఎటువంటి ప్రక్రియలు చేయవద్దు దివ్యాత్మ స్వరూపులారా మీరు విశ్వసించిన దానిపై మీరు నిలబడి తగు రీతిగా విధి విధాన పూర్వకంగా ఏదైనా చేస్తే తప్పక సిద్ధిస్తుంది సాధారణమైన వ్యవహారంలోందే మనకు మనస్ఫూర్తిగా చేయకపోతే ఆ ఫలితం మనం పొందలేం అటువంటిది దైవిక విషయములు ఇవన్నీ మానవాతీత శక్తులు వీటి వలన మనం పనులు చేయించుకోవాలంటే ఎటువంటి స్థిరత్వము విశ్వాసము దృఢత్వం ఉండాలో మీ మీరే తెలుసుకుని తగు ప్రక్రియలు చేసి తగు ఫలితములు తప్పక పొందగలరు మీకు ప్రత్యక్షంగా మంత్రం చెప్తున్నాను ఓం నమో ఉలూక ముఖి తం తం పం అముకస్య అముకేనా సహ విద్వేషం కురుకురు స్వాహ మంత్రం మరోసారి ఓం నమో ఉలూక ముఖి తం తం పం అముకస్య అముకేనా సహ విద్వేషం కురుకురు స్వాహ దివ్యాత్మ స్వరూపులారా మీరు ఒక శత్రువుని ఇంకొకరితో విభేదం కల్పించడమే విద్వేషం యొక్క ఉద్దేశం ముందు అముకస్య అన్న దగ్గర మీ శత్రువు యొక్క పేరు చేరుస్తారు తర్వాత అముకేనా అన్న దగ్గర అతనితో ఎవరికి విద్వేషం కల్పించాలో అనుకుంటున్నారో అతని యొక్క పేరుని అక్కడ చేర్చి మంత్ర జపం చేయవలసి ఉంటుంది జప ప్రారంభం నుండే ఈ ప్రకారంగా చేయాలి ఉదాహరణకు ఓం నమో ఉలూక ముఖి తం తం పం మీ శత్రువు కృష్ణ అనుకుందాం అప్పుడు కృష్ణ అముకేనా అన్న దగ్గర ఆ కృష్ణతో ఎవరికి విద్వేషం కల్పించాలి అనగా వాళ్ళిద్దరికి తగాదాలు కల్పించాలో వారి పేరు అక్కడ చేర్చాలి అతని పేరు మధు అనుకుందాం అప్పుడు మధు సహ విద్వేషం కురుకురు స్వాహ ఇప్పుడు పూర్తిగా చెప్తున్నాను వినండి ఓం నమో ఉలూక ముఖి తం తం పం కృష్ణస్య మధు ఏనా సహ విద్వేషం కురుకురు స్వాహ కృష్ణ మధు అన్నది కేవలం ఉదాహరణ మాత్రమే దివ్యాత్మ స్వరూపులారా ఈ మంత్ర జపం పురస్తరణ విధానంతో 41 రోజులు పాటు చేయవలసి ఉంటుంది అదే స్త్రీమూర్తులు అయితే 21 రోజు చేయాలి ఇటువంటి సూచకములు మైళ్లు పనికిరావు శుచి శుభ్రతలు పాటించాలి మద్యపాన మాంసభక్ష పరస్త్రీ వ్యామోహం పూర్తిగా నిషేధము ఎర్రని వస్త్రములు ధరించాలి దక్షిణముఖంగా కూర్చోవాలి ఉదయం 4 గంటల నుండి 10 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జపం చేసుకోవచ్చు ఏకాంత ప్రదేశంలో చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యోగం చేస్తున్నట్టుగా ఈ జపం చేస్తున్నట్టుగా ఎవరికీ తెలియకూడదు మీ గురువుకి మీకు తప్ప మీ గురువు అన్నంత మాత్రాన ఏ గురువు గారికి మేము చెప్పాలి అనిసి మాత్రం మాకు అడగవద్దు మీరు మాకు ప్రత్యక్షంగా సంప్రదించగలరు తగు ఏర్పాట్లు మేము చేస్తూనే ఉన్నాం అతి త్వరలో ఆంధ్రాలో ప్రతి ఊర్లో మన బ్రాంచ్లు పెడతాం మీకు అందుబాటులో ఉంటాం
దీనిలో ఎటువంటి సందేహం లేదు. దివాత్మ స్వరూపులారా, సరైన సలహాలు పాటించాలి, చేసే పని తీక్షణంగా పట్టుదలతో చేయాలి, అప్పుడే మీరు ఫలితం తప్పక చూడగలరు. గాని ఈ మంత్ర జపం పూర్తయిన తర్వాత ఇదే మంత్రముతో వేప పుల్లలతో 10,000 హోమం చేయవలసి ఉంటుంది. వేప పుల్లలు అనగా వేపాకు చేదుగా ఉంటుంది కదా, ఆక్సిజన్ రాత్రి పొగిలిస్తుంది వేప చెట్టు. వేప చెట్టు మీకు తెలిసే ఉంటుంది, వేప చెట్టు యొక్క కర్రలతో 10,000 హోమం చేయవలసి ఉంటుంది. 1,000 తర్పణం చేయాలి, 100 అర్ఘ్యం ఇవ్వాలి, 10 మంది బ్రాహ్మణులకు ప్రీతాన్న భోజనం ఇచ్చిన తర్వాత ఇదే మంత్రంతో 1,008 సార్లు జపం చేసుకుంటే తక్షణమే సిద్ధిస్తుంది. అప్పుడు పేర్లు మార్చి మీరు ఎవరికి ఎవరికి విద్వేషం కల్పించాలన్నా చేసుకోవచ్చు. కానీ అప్పుడు ఎలా చేయాలి, అముకస్య అన్న దగ్గర గోత్రము నామం చెప్పాలి, అముకేనా అన్న దగ్గర కూడా గోత్రము నామం చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణ రూపంలో కృష్ణ పైడిపాల గోత్రం, మధు నాగేశ్వర గోత్రం. అప్పుడు ఇలా చెప్పవలసి ఉంటుంది, ఓం నమో ఉలూక ముఖి తం తం పం పైడిపాల గోత్రస్య కృష్ణ నామధేయస్య నాగేశ్వర గోత్రస్య మధు నామేనా సహ విద్వేషం కురు కురు స్వాహ. బాగా అర్థం చేసుకోండి, అర్థం చేసుకున్న తర్వాతనే మంత్ర జపం ప్రారంభించండి. ముందు మంత్రమును స్క్రీన్ షాట్ గాని తీసుకోండి, కాగితం పని తీసి రాసుకోండి, తర్వాతనే మంత్ర జపం ప్రారంభించండి. అయినంత వరకు గురువు యొక్క ఆదేశము ఆధీనము లో ఉండి చేస్తే చాలా మంచిది. తెలిసిన వారు ఉన్నారు, వాళ్ళు చెప్పి మేము చేసుకుంటామంటే పనికిరాదు, ఎందుకనగా దీనికి కేవలం తెలిసిన వారి వల్ల ప్రయోజనం ఉండదు. ముందు ఆ గురువు ఆ విద్య యందు అవగాహన కలిగి ఉండాలి, ఒకటో రెండో అటువంటి పనులు చేసి ఉండాలి. అటువంటి వాళ్ళని ఆశ్రయిస్తే మంచిది. చేయండి, చేసి తప్పక ఫలితం పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.